విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాన దంచుకొడుతోంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. అటు కాన్వెంట్ జంక్షన్ దగ్గర రైల్వే అండర్ పాస్ లోకి వర్షపు నీరు చేరుకుంది. నగరంలో డ్రైనేజ్లన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో విశాఖ నగరంలో కుండపోత వర్షం కురిసింది. గంటకు పైగా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ దగ్గర అండర్ పాస్ పూర్తిగా నీట మునిగిపోయింది. అనేక కాలనీల్లో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ప్రస్తుతం కాన్వెంట్ జంక్షన్ దగ్గర ఉన్న రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీట మునిగిపోయిన కారణంగా వాహనదారులు ఇటు నుంచి అటు వెళ్లడానికి పరిస్థితులు అనుకూలించట్లేదు. దీంతో ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు. దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా అనేక చోట్ల కాలనీలలోకి వర్షపు నీరు చేరుతోంది. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ప్రాంతంలో నీట మునిగిపోయింది? దొండపర్తి కూడా నీట మునిగిపోయింది అండి. దొండపర్తి ఇలాగ రైల్వే స్టేషన్ కూడా అక్కడ నీట మునిగిపోయింది. ఇది కూడా డ్రైనేజ్ ఓపెన్లో ఉంది. మేము అటు వెళ్దాం అనుకున్నా సరే వెళ్ళకపోతున్నాం. మరి ఇటు వెళ్ళాలనేది మేము విశాఖపట్నం గోదావరి నుంచి వచ్చాం. మాకు వే ఆఫ్ రూట్ కూడా ఇవన్నీ చూస్తే నిండిపోయి ఉన్నాయి. ఇటు వెళ్ళాలనేది తెలియట్లేదు. ట్రాఫిక్ వారు అయితే ఉన్నారు, కానీ మరి ఎవరెవరు కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. పూర్తిగా డ్రైన్లన్నీ కూడా చోక్ అయిపోయిన పరిస్థితుల్లో నీరంతా కూడా రాడ్ల మీదకు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ డ్రైనేజీలు భారీ ఎత్తున వర్షపు నీరు ఎగువ నుంచి వస్తోంది. దీంతో డ్రైనేజీలో ప్రవాహాలన్నీ కూడా పెరిగిపోవడం, నగరం అంతా కూడా మబ్బు పట్టిన వాతావరణం ఉంది. కానీ ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ప్రస్తుతం చిమ్మ చీకట్లు కమ్ముకున్న పరిస్థితి. నగరంలో వాతావరణం అంతా కూడా చిమ్మ చీకట్లు కమ్మేసింది. భారీగా వర్షం అయితే ఈ రోజంతా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో డ్రైనేజీలు ఒకవైపు పొంగిపొర్లుతుండడం, మరోవైపు వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో సిటీలో ఉన్న జనజీవనానికి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇక అనేక కాలనీలు కావచ్చు, లేకపోతే రహదారులన్నీ కూడా నీట మునుగుతున్న పరిస్థితి ఉంది. ఇదే వాతావరణం మరో 2-3 గంటలు కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న క్లౌడ్ ప్యాచ్ కానీ లేకపోతే వాతావరణ మార్పులను చూసినప్పుడు విశాఖ నగరం మీద ఈ రోజంతా కూడా వర్ష ప్రభావం అయితే కనిపించే సూచనలు